చాలా దారుణం అండి. ఒక ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న, ఒక డిఎస్పీ పోస్ట్ లో ఉన్న ఆయన, ఒక గౌరవమైన ఒక పదవిలో ఉన్న అతను, అతను వాడే పదజాలం చండాలంగా మా నోటితో మేము చెప్పుకునే పరిస్థితి అయితే కాదు. ఆడవాళ్ళని ఒక మగవాడు మాట్లాడే మాట కూడా కాదు అది. అలాంటి అసభ్యకరమైన పదజాలంతో ఒక డిఎస్పీ, ఆయన నాగభూషణం గారు ఏదో పేరు చెప్తున్నారు ఆయన గారు, ఆ పక్కన సిఐ గారు శేషగిరి గారు కూడా ఉన్నారు. వీళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఆడవాళ్ళని తోసే పరిస్థితి. ఆడవాళ్ళు పోలీసులు, మహిళా పోలీసులు లేరండి, మగవాళ్ళే ఆ రకంగా ఆడవాళ్ళని ఇంత హింస పెడతా, అంత చండాలమైన మాటలు మాట్లాడతా. మేము చేసిన పాపం ఏంటి, మేము చేసిన ఇదేంటి, మేము రాష్ట్ర రాజధాని భవిష్యత్తు కోసం మేము ఉన్న భూమిని రాష్ట్రాన్ని ధరాదత్తం చేయడమే మేము చేసిన పాపం. మేము 4 సంవత్సరాలు నుంచి ఈ శిబిరాల్లో కూర్చుంటున్నాం, కానీ ఈ రోజు ఎందుకు శిబిరాల్లో కూర్చుంటానికి వీల్లేదని మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు? ఎందుకు మా మీద ఈ రకంగా దవనకాండ ఎందుకు చేస్తున్నారు? సెంటు భూములు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మేమిచ్చిన భూములు కాదా? మేమిచ్చిన భూముల్లో సెంటు భూమిని మీరు ఎవరికి ఇస్తారు? ఇక్కడ పేదలకు ఇస్తున్నారా? మా చుట్టుపక్కల పేదలకు ఇస్తున్నారా? ఓన్లీ ఒక మీ యొక్క అనుచరులకు ఇస్తున్నారు, మీ యొక్క అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. మీ అనుచరులకు మీరు ఇచ్చుకుంటానే మీ సొంత డబ్బులు ఉపయోగించుకొని మీరు కొని ఆ సెంటు భూమిని అప్పచెప్తే మేము అడ్డం చెప్పేవాళ్ళం కాదు. నిరుపేదల్ని మోసం చేస్తున్నాడు సెంటు భూమి పేరుతో. పేదల్ని మోసం చేసే ఈ ప్రభుత్వానికి మోసపోకండి, దయచేసి మీరు మోసపోకండి. మేము ఈ ప్రభుత్వాన్ని మోసపోయి భూములు ఇచ్చి రోడ్లు పాలయ్యాము, కాబట్టి సెంటు భూమి ఇస్తాము అనే ఒక 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 అబద్ధకరమైన వ్యాఖ్యలతో మీరు నమ్మి మోసపోకండి. మీకు భూములు అంటూ మీ పేరు చెప్పి అమ్ముకొని సొంత జేబుల్లో వేసుకునే పరిస్థితులే ఉన్నాయి, కానీ సొంతంగా నిజంగా నిరుపేదలకు ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. నిరుపేదలకి ఇదైనది ప్రభుత్వం, నిరుపేదల పక్కన నించునే ప్రభుత్వం కాదు. ఈ సీఎంకి ఏ లెక్కను దోచుకుందామా అనే లెక్క తప్పితే, పేదల్ని బాగు చేద్దామా, పేదలకు అండగా నుంచుందామనే ప్రభుత్వం అయితే కాదు. దయచేసి మోసపోకండి. సెంటు భూమి మీ పేరే చెప్తాడు కానీ వెళ్ళేది ఆయన జేబులోకి, ఒక ప్రభుత్వ సీఎం గారి జేబులోకి వెళ్తాయి, కానీ ఖచ్చితంగా మా సెంటు భూమి పేదలకు అనేది అందదు. ఇది గమనించండి. సెంటు భూముల కోసం మీరు మేము తన్నుకుంటే ఆయన చేసుకునే పని ఆయన చేసుకుంటాడు, ఇదే జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. జై అమరావతి, బిల్డ్ అమరావతి.